ఇలాగుల్లో హీరోలు చేస్తారు, రియల్ గా ఉండవు, నిజ జీవితంలో ఉండదు, సాగదు. అవసరమైతే చట్ట విరుద్ధంగా, న్యాయ విరుద్ధంగా, నైతికతకు విరుద్ధంగా కూడా వీళ్ళకి పనిచేసి పెడతారు. ఆ పనుల వలన ఇలా చుట్టూ ఉన్నటువంటి మనుషులు పెరుగుతూ ఉంటారు. రోడ్డు మీద కనబడగా నమస్కారం పెట్టేవాడు, బయటకు కనబడేడు, ఇది ఉంటుంది. అది పవర్ పదవి పోగానే అందులో మూడొంతులు దిగిపోతుంది. ఆ మూడొంతులు దిగిపోయి రోజు పోయే కొద్దిగా ఆ తర్వాత ఏమి చేయాలి, అప్పటికే కొంతమంది వస్తుంటారు, అడుగుతుంటారు, ఏం చేయలేకపోతుంటారు. వీళ్ళు చేయలేకపోయేటప్పుడు సహజంగా ఒక వ్యతిరేకత వచ్చింది. అంటే ఇక ఒకసారి చూస్తారు, రెండుసార్లు చూస్తారు, ఇంకేంది ఆడి దగ్గరికి వెళ్తే మనకేం పని అవ్వదు అన్నప్పుడు అనుకున్నప్పుడు వదిలేస్తారు. అలాంటి దాన్ని వీళ్ళు తట్టుకోలేరు సహజంగా. అందులో ఇలాంటి వ్యక్తికి సాధారణంగా ఒకేసారి మంత్రి పదవి కదా, ముందు ఎప్పుడు మంత్రి పదవి అనుభవించలేదు కదా. ఇప్పుడు ఒక్కసారిగా అసలు ఎమ్మెల్యే పదవి కూడా ఉండదు. మా ఎంపీగా పోటీ చేసేందుకు ఆయనకి ధైర్యం చాలట్లేదు. జగన్ అయితే డబ్బులు అన్నంత నేను చూసుకుంటాను, నీకు ఎందుకు నువ్వు ఎంపీగా చేయి అన్నాడు. వీళ్ళకి ఏంటంటే పవర్లో ఎంపీ అనేటువంటిది, రెండు రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు కూడా ఎంపీ అనేటువంటిది లైట్ తీసుకుంటున్నారు. అంటే పార్లమెంట్ సభ్యత్వం ఏంటి, ఏముంది అక్కడ, ఒక మందలాగా పోవాల్సి వస్తుంది. అంటే ఒక ఫ్లోర్ లీడర్ ఉంటాడు, ఆ ఫ్లోర్ లీడర్ని కళ్ళు తిరగడం తప్పించి, పార్లమెంట్ క్యాంటీన్లో భోజనం చేయడం తప్పించి అక్కడ పవర్ ఏమి ఉండట్లేదు. ఇక్కడ ఎంపీ కంటే ఎమ్మెల్యే పవరే ఎక్కువ. ఎంపీ అనేటువంటి వాళ్ళు కేవలం ఒక ఉత్సవ విగ్రహం లాగా ఉంటున్నారు. అలాగని పోనీ ఢిల్లీలో ఏమన్నా వీళ్ళకి ఏమన్నా ఉంటుంది అంటే, ఇట్లాంటి వాళ్ళకి అసలు ఢిల్లీలో ఏం పనులు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం పార్టీలో లెక్కలేసుకుంటున్నటువంటి వాళ్ళు వైసీపీలో కొంతమంది ఉన్నారు ఢిల్లీలో, ఏ కాంట్రాక్ట్లో ఇతర రాష్ట్రాల కాంట్రాక్ట్